ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయం అవినీతిలో కూరుకుపోయింది. మన నియోజకవర్గం తమ్మల్లో రాళ్ళు ఉన్నాయి. గ్రనైట్ కుప్పం గ్రనైట్ రాష్ట్రంలోనే చాలా పాపులర్ గా ఉంటే ఎంత దోపిడీ చేస్తారో చూశారు కదా మీరు కుప్పం గ్రనైట్ ని దొంగలు దోచుకుంటే నేనే వెళ్ళాను ఎక్కడ గారు చెప్పి అడ్డుపడ్డాను. కానీ బుద్ధిరాలా ఇంకా దోచుకుంటూనే ఉన్నారు. కక్కిస్తా నేను ఒకటే చెప్తున్నా ఎవరైతే దోచుకున్నారు కబడ్డారు తర్వాత తినిందంతా కక్కిచ్చే భారత తెలుగుదేశం పార్టీని ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఇంత అవినీతి పరుడు ప్రపంచంలో ఎవరు ఉండరు. నిన్నే కేంద్ర మంత్రులు కూడా వచ్చారు బీజేపీ పార్టీ అధ్యక్షుడే చెప్పాడు ఇంత అవినీతి పరుడు ఇంత దుర్మార్గుడు ఎవరు లేరని. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ చెప్పాడు నేను అడుగుతున్నా వారందరినీ మీరు అవన్నీ చెప్పారు యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారని అడుగుతున్నా. తమ్ముల్లో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాధనాన్ని అప్పలంగా దోచేశారు దోపిడీ చేశారు విదేశాల్లో దాచిపెట్టుకుంటున్నారు. నిన్న మొన్న 2000 రూపాయలు రద్దు చేస్తే పేరు కొట్టిన దొంగ మారిగా ఆ 2000 రూపాయలు బ్రాండీ షాపుల్లో మార్చుకుంటున్నారంటే ఏమన్నారో తమ్ముళ్ళు. అందుకే నేను అన్నాను 2000 రూపాయలు రద్దు చేయండి 500 రద్దు చేయండి. ఈ దొంగలు అప్పుడు డబ్బులు పెట్టుకునే మార్గం పోతుంది. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్పాను నా జీవితంలో సంపద సృష్టించేది పెద్దవాళ్ళకి ఇవ్వడానికి కాదు ఈ పేదవాళ్ళని ధనికుడుగా చేయడానికి. అందుకే ఒక మాట చెప్పాను పూర్ టు రిచ్ అంటే పేదల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమం ధనికులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. అదే మంత్రం P4 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కూడా మీకు అనిపించి చేస్తారని జన్మభూమి చేశాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. 20 ఆడపిల్లలకు ఒక కార్యక్రమాన్ని ఇచ్చాను యువతకు ఒక కార్యక్రమాన్ని ఇచ్చాను ప్రతి ఒక్క రైతుకి నా సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఆ ఆదాయంతో సమిక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకు అండగా ఉండే అవకాశం వస్తుంది. అలాంటి కార్యక్రమాలు చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం మీకు అండగా ఉంటాం. అది మన నియోజకవర్గం నుంచే ప్రారంభం అవుతుంది. 35 ఏళ్లుగా అభిమానించారు ఇక్కడ మిమ్మల్ని చూస్తే మైనారిటీ సోదరులు కూడా ఎక్కువ ఉన్నారు. నేను అడుగుతున్నా మైనారిటీ సోదరులందరికీ తమ్ముళ్ళు ఒక్క కార్యక్రమం ప్రత్యేకంగా మీకు ఇచ్చారా ఈ ప్రభుత్వం? దుకాణ మకాన్ ఉందా ఈరోజు? రంజాన్ తోఫా ఉందా ఈరోజు? ఆడబిడ్డలకు ఇచ్చే దుల్హన్ ఉందా ఈరోజు? ఏ కార్యక్రమం? ఇక్కడే టైలరింగ్ సెంటర్ కూడా 150 మందికి ఉపాధి కల్పించే విధంగా ఆర్థిక సహాయం చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చొరవ. తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలు మళ్ళీ మంత్రులు వస్తాయి. నేను ఒకటే చెప్తాను 4 ఏళ్ల నుంచి మీరు చూశారు నన్ను కూడా ఇబ్బంది పెట్టారు దుర్మార్గులు. గడాన 35 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉంటే అందులో కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ని 25 సంవత్సరాలు నేను పార్టీ అధ్యక్షుడిగా ఉంటే నేను ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు ఇంటికి పర్మిషన్ ఇవ్వడంటే తొగ్లక్ ముఖ్యమంత్రి బైకో ముఖ్యమంత్రి నేను అనుకుంటే నువ్వు బయట వస్తావని మనుషులు బయట వస్తారా? మళ్ళా బయట కూడా రారా మీరు? అంటే ఏం మీ తాత జాగీరా ఈ రాష్ట్రం? మీ నాన్న సొత్త ఈ రాష్ట్రం? ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 5 కోట్ల ప్రజల రాష్ట్రం ఇది. ఈరోజు ఇష్టానుసారంగా ఆడుకుని ఇక్కడ కూడా రౌడీలను చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్పా రౌడీల్ని ఎక్కడికక్కడ అడగ దొక్కేస్తాను తప్ప తలెత్తుకొని తిరగలేరని చెప్పారు. ఉప్పులో రౌడీ ఇదమా ఏం తమ్ముళ్ళు? ఎప్పుడు విన్నారా పెద్దలు? మీరంతా విన్నారు ఎప్పుడన్నా? ఎవరున్నా రౌడీలు చేసే వల్ల మంచికి మారు పేరు కుప్పం ఉన్నా కాదా? శాంతికి స్థానం కుప్పం ఉన్నా కాదా? ఎక్కడ కూడా రౌడీలు అనే మాట తెలియని కుప్పంలో రౌడీలను పంపించి
మాట్లాడితే రౌడీలు చేస్తూ ఇష్టానుసారంగా నేరొచ్చి నాపైన దాడి చేయాలనుకునే పరిస్థితికి వచ్చారంటే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందంటే ఈ పోలీసులు ఏమలా నాకైతే అర్థం కాల అన్ని లెక్క పెట్టుకుంటున్నా ప్రతి ఒక్కడి చరిత్ర చిత్రగుప్తుల మారుగా రాస్తున్నా ఇప్పుడే ఈ పని కూడా దేవుడికి 40 రోజులు పోయి వచ్చాడు అంటే ఏమనుకున్నారు మీరు అనేమి ఎవడన్నా అర్థం చేశారా అంటే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి మిమ్మల్ని వదిలిపెట్టాలా మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని హెచ్చరిస్తున్నా ఏదేమైనా మన నియోజకవర్గంలో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈ రోజు రేపు ఎల్లుండి ఉంటా మీ అందరితో మాట్లాడతా రేపు సాయంత్రం మనం అంతా పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటున్నాం ఆ మీటింగ్ లో కూడా అన్ని విషయాల్ని మాట్లాడతా మళ్ళీ మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వమని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ తప్పకుండా మన నియోజకవర్గంలో 35 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో ఆ అభివృద్ధిని 5 సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకుంటారని మరొక్కసారి అందరికీ ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. అన్ని అన్ని పోయినా అన్ని దెబ్బ తీయించారు గొప్ప చేశారు. సాగర్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఐటీడీపీ చదువుకుంటూ పార్టీ కోసం బాగా పనిచేస్తున్నాడు. ఆయన కూడా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.